ఈ బైబిల్ తరగతికి హాజరైన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి బైబిల్ తరగతిలో న్యాయాధిపతులు నేర్చుకుంటున్నాం. న్యాయాధిపతుల పుస్తకం అంతా అయిపోయిందండి. సరే, నాతో పాటు ఒక ప్రసంగికుడు తయారయ్యాడు, ప్యారలల్ ప్రసంగికుడు. న్యాయాధిపతులు గ్రంథం అంతా అయిపోయిందండి. అయితే న్యాయాధిపతులు మొత్తం 15 మంది, 13 న్యాయాధిపతులు గూర్చి న్యాయాధిపతుల్లో ఉంటుంది, 2 న్యాయాధిపతులు గూర్చి న్యాయాధిపతుల గ్రంథంలో లేదండి. సమూయేలు మొదటి గ్రంథంలో ఉంది. వాళ్ళెవరు అని అంటే ఏలి, సమూయేలు. అప్పుడు మనం న్యాయాధిపతులు అందరి గూర్చి లిస్ట్ చేస్తున్నాం కాబట్టి న్యాయాధిపతులు పుస్తకం మాత్రమే కాకుండా ఆ 2 న్యాయాధిపతుల గురించి కూడా మనం నేర్చుకుందాం అనుకున్నాము. ఈరోజు ఏలి గురించి నేర్చుకుందాం. అయితే లాస్ట్ వీక్ ఎవరికో హోంవర్క్ ఇచ్చినట్టుగా చెప్తావా, రండి, నీకు మైక్ కూడా ఇస్తాను నేను, ఇక్కడ రా, పనిచేస్తుంది. అంటే తను ఏం చెప్తాడంటే, న్యాయాధిపతుల గ్రంథం అంతా చదువుకున్నావు కదండి, ప్రతి అధ్యాయానికి ఒక పేరు చొప్పున 21 అధ్యాయాలకి 21 పేర్లు చెప్తాడు. నాకు చాలా త్వరగా ఇచ్చేయాలి నాకు, చెప్పి. అందరికీ వందనాలు. ఇప్పుడు నేను న్యాయపదల గ్రంథంలో ప్రతి అధ్యాయానికి పేరు చెప్పబోతున్నాను. 1వ అధ్యాయం, ఇశ్రాయేలు వెళ్ళగొట్టిన కనాన్ జాతులు. 2వ అధ్యాయం, కొంచెం నెమ్మది చెప్పలేదు నేను, నాదే తప్పు. అంటే ఆ అధ్యాయం వాళ్ళకి ఆ పేరు అర్థమయ్యేటట్టు. 1వ అధ్యాయం, ఇశ్రాయేలీలు వెళ్ళగొట్టిన కనాన్ జాతులు. 2వ అధ్యాయం, ఇశ్రాయేల్ చేసిన పాపము. 3వ అధ్యాయం, న్యాయాధిపతి అయిన ఒత్నీయులు యహూదు షమ్గరు. 4వ అధ్యాయం, న్యాయాధిపతి అయిన దెబోరా. 5వ అధ్యాయం, దెబోరా బారకు పాడిన కీర్తన. 6వ అధ్యాయం, దేవుడు గిద్యోను ఎన్నుకున్నట. 7వ అధ్యాయం, దేవుడు మిద్యానీయులపై గిద్యోను విజయం చూపుట. 7వ అధ్యాయం, గిద్యోను మరణం. 8వ అధ్యాయం, అదే అలాగా 7వ అధ్యాయం, గిద్యోను మిద్యానీయులు జయించుట. 8వ అధ్యాయం, వంకర మార్గున్న న్యాయాధిపతి. 9, 8 గిద్యోను మరణం. 8వ అధ్యాయం, గిద్యోను మరణం. 9వ అధ్యాయం, వంకర మార్గున్న న్యాయాధిపతి అయిన అభిమేలేకు. 10వ అధ్యాయం, న్యాయాధిపతి అయిన తోలా యాయరు యఫ్తా. 11వ అధ్యాయం, యఫ్తా అమోనీయుల రాజుతో విజయం చూపుట. 12వ అధ్యాయం, యఫ్తా మరణం, న్యాయాధిపతి అయిన ఏలోను అబ్దోను. 13వ అధ్యాయం, సంసం జననం. 14వ అధ్యాయం, సంసోను ఫిలిస్తీన్ కుమార్ని పెళ్లి చేసుకున్నటకు తన తల్లిదండ్రులను అడుగుట. 15వ అధ్యాయం, సంసోను 15వ అధ్యాయం, సంసోను యొక్క కార్యాలు. 16వ అధ్యాయం, తప్పు చేసిన సంసోను, సంసోను యొక్క మరణం. 17వ అధ్యాయం, మేకా ఇంటి దగ్గర పోత విగ్రహం చేయట. 18వ అధ్యాయం, 18వ అధ్యాయం, దానియులు లాయిష్ పట్టణం జయించుట. మేకా పోత విగ్రహంను యాజకులను ఎత్తుకొని పోవుట. 19వ అధ్యాయం, లేవీని ఇశ్రాయేల్లో జరిగిన దుష్కామ కార్యం. నాయకులు లేని కాలంలో ఇశ్రాయేల్కు గాబియలకు జరిగిన దారుణమైన సంఘటనలు. 20వ అధ్యాయం, ఇశ్రాయేల్కి బెన్యామీన్కు జరిగిన యుద్ధం. 21వ అధ్యాయం, బెన్యామీను వివాహం కొరకు ఇశ్రాయేల్ కూడిట పశ్చాత్తాపడట. అమ్మయ్యా, థ్యాంక్ యూ. చెప్పట్లు వద్దులేండి, బెక్కకుండా చెప్తే చెప్పట్లు, బెక్కునోడికి ఎందుకు చెప్పట్లు. 16, 13, 14, 15, 16 అధ్యాయాలు ఉన్నాయి కదా. 13వ అధ్యాయం, సంసోను జననం. 14వ అధ్యాయం, సంసోను వివాహం. 15వ అధ్యాయం, సంసోను గాడి ఎముకతో 1000 మందిని చంపుట. 16వ అధ్యాయం, సంసోను మరణం. ఓకే, సంసోను కార్యాలంటే ఏ కార్యం స్పెసిఫిక్గా ఒక కార్యం చెప్పాలి. 1000 మందిని చంపడం పెద్ద కార్యం, అది చెప్తే సరిపోదు, రైట్. అంటే అలాగూ ప్రతి ఒక్కరూ పుస్తకాలు
రాసేసుకోవాలి. తర్వాత చిన్నపిల్లలు ఏంటంటే ఒకటికి 10 సార్లు దాన్ని మననం చేసుకోవాలి. మీరేం చేస్తారంటే మీ బైబిల్ మీదనే ఒకటో అధ్యాయం మీద చదువుకున్న తర్వాత ఆ ఒకటో అధ్యాయం రాసేసుకోవాలి. రెండో అధ్యాయం హెడ్డింగ్ రెండో అధ్యాయం మీద ఉండాలి. అలా మీ బైబిల్ అంతా ప్రతి అధ్యాయానికి ఒక పేరు ఉండాలని, అది బైబిల్ చదివే క్రమం. రైట్, ఇప్పుడు ఏలి గురించి చదువుదాం. ఈ ఫ్యాన్ వేస్తే బాగుంటుందేమో. ఎన్నో న్యాయాధిపతి, 14వ న్యాయాధిపతి ఏలి. అయితే ఈయన న్యాయాధిపతుల్లో కనబడ్డు. ఈయన ఎక్కడ కనబడతాడు? మొదటి సమూయేలు గ్రంథం ముందున్నట్టు ఉంచు. మొదటి సమూయేలు గ్రంథం 1-4 అధ్యాయాల్లో ఏలి చరిత్ర ఇవ్వబడింది. సరిపోదు, మొదటి సమయాలు 1-4 అధ్యాయాలు ఏలి చరిత్ర మనకు కనబడుతుంది. ఇప్పుడు అధ్యాయం మనం చదవం కాబట్టి ఏలి క్యారెక్టర్ మాత్రమే చదువుదాం. ఇప్పుడు ఏలి అనే మాటకు అర్థం ఏంటి? ఏలి అనే మాటకు అర్థం ఎత్తు అని అర్థం. ఏలి అనే మాటకి ఎత్తు అని అర్థం. బైబిల్ కనబడకుండా కూర్చో, ఇటువైపు వచ్చాడు. ఈయన ఎవరి సంతత వాడు అంటే అహరోన్ సంతతివాడు, అంటే ప్రధాన యాజకుడైన మోషే సహోదరుడైన అహరోన్ సంతతివాడు. అహరోను సంతతివాడు. అహరోను సంతతివాడైతే ఏంటి గొప్పతనం అండి? అహరోను సంతతివాడైతే యాజకత్వం, ప్రధాన యాజకత్వం చేయొచ్చు దేవుని దగ్గర. ఆ భాగ్యం మరొక వంశీయుడికి దక్కదు. నువ్వు లేవీకి పుట్టిన వాళ్ళందరూ లేవీలే, కానీ లేవీలందరికీ ఆ భాగ్యం దక్కదండి. లేవీకి కహతు, గెర్షోము, మెరారి ముగ్గురు కుమారులు. అందులో కహతీల్లో అహరోను సంతతి మాత్రం దేవుని దగ్గర యాజకత్వం చేసే భాగ్యం వారి పిల్లలకు దక్కుతుంది. అందులో అంటే ఆ సంతతిలో పుట్టడం నిజంగా దేవుడు ఎన్నుకోవడం ధన్యత. ఈ భాగ్యం ఎవరికి దక్కిందంటే ఏలికి దక్కింది. ఆ సంతతిలో పుట్టడం మాత్రమే కాదు, ప్రధాన యాజకత్వం కూడా, లేదా దేవుని దగ్గర యాజకత్వం కూడా చేసేవాడు. అప్పటికీ ఇంకా దేవాలయం కట్టబడలేదు. అప్పటికేముందండి, సాక్ష్యపు గుడారం ఉంది. సాక్ష్యపు గుడారానికి దేవాలయానికి తేడా తెలుసా సిస్టర్ గారు? అంటే ఇప్పుడు మనకు పర్మనెంట్గా బిల్డింగ్ ఉంది కదండి. ఇస్రాయేల్కి పర్మనెంట్గా బిల్డింగ్ ఎప్పుడు వచ్చింది అని అంటే దావీదు కుమారుడైన సొలొమోను మందిరం కట్టించిన తర్వాత. అంతవరకు పర్మనెంట్ బిల్డింగ్ లేదు. ఇప్పుడు పెద్ద టెంట్స్ వేసుకుంటాం కదా, టెంట్స్ వేసుకొని మళ్ళీ తీసేసి వేరే దగ్గర వేసుకునేటట్టు. ఇస్రాయేల్ ప్రయాణం అంతా ఈ గుడారంతోనే వారు ముందుకెళ్ళారు. ఆ తర్వాత కాలంలో కూడా ఈ సాక్ష్య గుడారమే ఉంది. అది ఎక్కడెక్కడ ఉండేది అంటే బేతేల్లో ఉన్నట్టుగా చూడగలం, షిలోహులో ఉన్నట్టుగా చూడగలం. ఇది ఎక్కడ జరిగింది అంటే షిలోహులో ఉన్నప్పుడు. సో సాక్ష్యపు గుడారం దగ్గర అంటే దేవుని మందిరం టెంట్లతో ఉంది. అలానే టెంట్లు అంటే ఏదో సింపుల్గా మన టెంట్ హౌస్ అనుకోవద్దు, అవన్నీ బంగారంతో చేశారు. దానిలో ప్రతిదీ బంగారంతో చేయబడిన వస్తువే. దాన్ని మోయడానికి, దాన్ని వేయడానికి చాలా పెద్ద ప్రాసెస్. అది తక్కువ సామాన్యమైన చిన్న టెంట్ అనుకోవద్దు. అప్పుడు ఈయన షిలోహులో దేవుని ఎదుట ప్రధాన యాజకత్వం చేసే మనిషి. అయితే ఈయనకి ఇద్దరు కుమారులు ఉన్నారు, ఏలి కుమారులు. ఒకటి హొప్ని, ఇంకొకటి ఫీనిహాసు. ఎందుకంటే ఏలి స్టోరీ, ఓయ్ సౌండ్ చేయకూడదు, ఏలి స్టోరీ
తన కుమారులతోనే ముడిపడి ఉందండి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ నాలుగు అధ్యాయాలు మనం చదవం. అయితే ఏలీ వ్యక్తిగతంగా మంచోడండి. సో ఏలీ యొక్క మంచి నేచర్ ఏంటి, ఏలీ గురించి చెప్పబడిన పాజిటివ్ పాయింట్స్ ఏంటి, ఏలీ గురించి చెప్పబడిన నెగిటివ్ పాయింట్స్ ఏంటి, ఈ రెండు చూసి ఏలీ ఎలాంటోడో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫోకస్ పెట్టు. ఇది నువ్వు చదువుతావా? నేను చెప్పినప్పుడు వచనాలు చదువు. అది ఆన్లో ఉంటుంది, నువ్వు మాట్లాడకూడదు. సో ఏలీ, ఏలీ తన జీవితంలో చేసిన, ఏలీ కూర్చిన మంచి లేకపోతే ఏడు ఏలీ చేసిన తప్పు, రెండు రాద్దాం. ఏలీ చేసిన, ఏలీ గూర్చి, ఏలీ గూర్చి చెప్పబడిన పాజిటివ్ పాయింట్స్ అంటే ఏమని రాద్దాం? మంచి విషయాలు ఏలీ కూర్చిన మంచి పాయింట్స్ అన్నమాట, పాజిటివ్ పాయింట్స్. ఏలీ చేసిన తప్పు నెగటివ్ పాయింట్స్ అన్నమాట. ఇట్లే పెట్టు, నేను ఇక్కడే ఉంటాను, నేను కనబడి ఈ బోర్డు కనబడాలి, ఇంకా సంగతి అవసరం లేదు. ఏలీ చిన్న వయసు కలిగిన వాడు కాదు. సుమారు ఆయన చనిపోయేటప్పటికి 98 సంవత్సరాల వయసులో చనిపోయాడండి. ఆయన మనకు పరిచయం అయ్యేటప్పటికే ఓ సుమారు 60-70 ఏళ్ళు ఉండుంటాయి. ఎందుకంటే సమూయేలు ఇంకా బాలుడుగా ఉన్నప్పుడే అని అన్నాడు. సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడే అని అంటే, బాలుడు అంటే ఓ 15-20 సంవత్సరాల లోపు వయసు వాళ్ళందరినీ ఇస్రాయేలీలు బాలుడుగా లెక్కించారు. కాబట్టి మనకి ఏలీ పరిచయం అయ్యేటప్పటికీ ఒక 60-70 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తిగా మనం ఊహించవచ్చు. ఆయన చనిపోయేటప్పటికి 98 సంవత్సరాలు. అయితే ఇక్కడ ఇక్కడ ఓ పాయింట్ రాసేసుకోండి, ఇక్కడే ఓ పాయింట్ రాసుకోండి. ఏలీ 40 ఇయర్స్ న్యాయాధిపతిగా ఉన్నాడు. ఏలీ 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆ వచనం ఎక్కడ ఉంటుంది అని అంటే 4:18. థ్యాంక్ యూ. ఆఖరి లైన్ 40 సంవత్సరంలో ఇస్రాయేలుకు న్యాయము తీర్చెను. అయితే ఇప్పటి వరకు మనం న్యాయాధిపతుల్లో చదువుకున్న న్యాయాధిపతుల్లాగా వాళ్ళందరూ యోధులు. ఈయన లేవీయుడు, అహరోన్ సంతతి నుంచి వచ్చినవాడు, కత్తి పట్టుకొని యుద్ధాలు చేయరు. కాబట్టి ఈయన యుద్ధాలు చేసే న్యాయం తీర్చే న్యాయాధిపతిగా కాకుండా సమాజంలో ఉండే మంచి చెడ్లు చెప్పే న్యాయాధిపతి. అంటే మీకు అర్థమవుతుంది, బాగా వయసు ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి అక్కడికి వచ్చే సమాజం. ఇప్పుడు ఓ సువార్తికుడు ఉన్నాడు, కేవలం వాక్యమే చెప్తాడంటే వాళ్ళ ఇంట్లో ఏమైనా సమస్య వస్తే ఆ సమస్యకు కూడా పరిష్కారం చెప్తారు. అలా అది చిన్న వయసు ఉంటే, ఇప్పుడు నా వయసు సరిపోదు, నేను ఇంకా వాకింగ్ చెప్తూ ఎక్స్పీరియన్స్ వచ్చి ఒక 50 ఇయర్స్ వచ్చాయి అనుకోండి, అప్పుడు ఎవరికైనా మంచి చెడ్డ చెప్పడానికి, ఆయన మంచి చెడ్డ చెప్పాలంటే ఆయన నడుచుండాలి ఆ మార్గంలో. ఓ దేవుని వాక్యం తెలిసిన వ్యక్తిగా మంచి చెడ్డలు చెప్తూ జనులకు వచ్చే కష్టాలని తీర్చేవాడు అలాంటి న్యాయాధిపతి తప్ప యుద్ధాలు చేసే న్యాయాధిపతి కాదు. ఒత్నియేలు, గిద్యోను, వీళ్ళందరూ, యఫ్తా, వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళండి, బలాఢ్యులు, యుద్ధం చేసి ఇస్రాయేల్ని కాపాడారు. ఆ విధంగా వారు న్యాయాధిపతులుగా వ్యవహరించారు. ఇక్కడ మనం చూస్తున్న ఈ న్యాయాధిపతి ఏలీ యుద్ధాలు చేసి ఇస్రాయేల్ని రక్షించలేదు. అప్పటికి ఫిలిస్తీన్లతో ఎక్కువ వైరం జరిగేది. ఈ ఏలీ జనులకు న్యాయం తీర్చే దేవుని వాక్యం చేత ప్రవక్తగా పనిచేస్తూ, ఓ పక్క దేవుని దేవాలయంలో దేవుని కార్యాలు చేస్తూ ప్రజలకు వచ్చే సమస్యలను తీర్చే న్యాయాధిపతిగా ఉన్నాడు. అలాగా ఓ పెద్ద మనిషిగా, రైట్, ఓ ప్రధాన యాజకుడిగా, అలాంటి న్యాయాధిపతి. అయితే ఏలీని గురించి చెప్పబడిన మంచి విషయాలు ఏంటి అని అంటే, సమయం సరిపోదేమో, స్పీడ్గా రాద్దాం. 2:11 చూడండి,
మొదటి సమూయేలు గ్రంథంలోనే ఉంటాను, నాలుగు అధ్యాయాలు అన్నాను కాబట్టి అందులోనే ఉంటానండి. 2:11. తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. సమూయేలుని దేవుని బిడ్డగా పెంచాడు. సమూయేలు అనే గొప్ప ప్రవక్త ఇశ్రాయేలీలో ఇద్దరు రాజుల్ని, మొదటి రాజులైన దావీదుని, సౌల్ని దావీదుని అభిషేకించిన గొప్ప ప్రవక్త. సమూయేలుని పెంచిన విషయంలో వారి తల్లిగారి పెంపకం ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయితే అక్కడి నుంచి పెంచిన వాడు ఎవరు అంటే ఏలియన్. కాబట్టి సమూయేలుని దేవుని బిడ్డగా, ఏలి ఎదుట దేవుని పరిచర్య సమూయేలు చేసేటట్టుగా పెంచాడని, అది ఏలి విషయంలో ఒక పాజిటివ్ పాయింట్. 1:14. ఎంతవరకు నీవు మత్తురాలే ఇందువు, నీవు ద్రాక్ష రసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా అన్న విషయంలో దేవుని సన్నిధిని అపవిత్రత విషయంలో, అంటే అన్న విషయంలో దేవుని సన్నిధిని అపవిత్రత కలిగి ఉండుటను ఒప్పలేదు. యాక్చువల్గా అన్న అపవిత్రత కలిగి ఉండలేదండి. అక్కడ మీకు స్టోరీ తెలుసు కాబట్టి నేను ముందుకెళ్తున్నాను. ఒకవేళ తెలియని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, నేను ఇంకా డీటెయిల్గా వివరించలేను. సమూయేలు పుట్టకముందండి ఓ బిడ్డ పుట్టాలని అన్న చాలాసార్లు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చింది. ఏడుస్తూ తనలో తానే మూలుక్కుంటూ ప్రార్థన చేస్తే ఈయనేమో యాజకత్వం చేస్తున్నాడు, ఆమెమో అక్కడ కూర్చొని మూలుగుతూ ప్రార్థన చేస్తుంది. ఏదో మత్తురాలైపోయి మూలుగుతూ ప్రార్థన చేస్తున్నట్టుగా ఈయన ఊహించాడు. అదే ఈయందే తప్ప యాక్చువల్లీ. అయితే ఆయన ఏమనుకున్నాడు తెలుసండి, దేవుని సన్నిధిలో అపవిత్రతతో దేవుని సన్నిధిలోకి నువ్వు ఎలా వచ్చావు అమ్మా, దేవుని సన్నిధిని అపవిత్రతను తొలగించు, నీ ద్రాక్షరసాన్ని నువ్వు పక్కన పెట్టు, నువ్వు పరిశుద్ధురాలువే ఇక్కడికి రావాలి తప్ప పాపిగా వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకూడదు అని మందలించాడని. అప్పుడు నా ఎవడు ఎలా పోతే పోని అనుకున్నాడా? అక్కడ ఏమన్నాడు చదవండి, అవ్వచ్చును చదవండి మళ్ళా. ఎంతవరకు నీవు మత్తురాలువై ఎందువు, నీవు ద్రాక్ష రసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా. నువ్వు నీ ద్రాక్షరసాన్ని నీ దగ్గర తీసివేసే, మత్తురాలే ఉండొద్దు, దేవుని సన్నిధిని మత్తురాలే ఉండకూడదు కదా. అంటే ఈయన తప్పుగా అనుకున్నాడు, ఆమె మత్తురాలుగా లేదు, ఆమె బాధపడుతుంది, ఈయన అలా అనుకున్నాడు. అనుకున్నా సరే ఆయన ఏమన్నాడంటే, ఒక వ్యక్తి అపవిత్రతతో దేవుని సన్నిధికి రాకూడదు. అప్పుడు ఆవిడ చెప్పింది, అయ్యా నేను అపవిత్రతతో రాలేదు, నేను ఏ ద్రాక్షరసం తాగలేదు, పనికి మాలిన దానిగా నన్ను ఎంచొద్దు అని అన్నదండి. అంటే తాగేవోడు ఎలా ఎంచబడతాడు? పనికిమాలోడు తాగుతాడు. పనికిమాలిన దానిగా నన్ను ఎంచొద్దు అని అన్నదండి ఆమె. అప్పుడు సారీ అమ్మా, నేను అలా అనుకోలేదు అని హన్నాని ఆదరించి పంపించాడండి. ఆ వచనం ఉంటుంది చూడండి, హన్నాని ఆదరించి పంపించాడు. 1:17. అంతటా ఏలి, నీవు క్షేమంగా వెళ్ళము, ఇశ్రాయేల్ దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయనుగాక అని ఆమెతో చెప్పగా. అన్నాను ఆదరించి పంపెను. నువ్వు ఏ బిడ్డ కోసం అయితే ఎదురు చూస్తున్నావో దేవుడు నీకు ఆ బిడ్డనిస్తాడు అని ఆదరణ మాటలు చెప్పి పంపించాడండి. చాలా రోజుల నుంచి బిడ్డలు లేక ఏడుస్తున్న అన్న ఆనాట నుండి ఇంకెప్పుడు భోజనం మానకి ఉండెను అనే మాట ఉంది. ఎవరి మాటను బట్టి అన్న భోజనం మానకుండా ఉందండి. అప్పుడు దాకా ఏడుస్తుంది, అప్పుడు దాకా బాధపడుతుంది. ఓ దైవజనుడు చెప్పాడు, అమ్మ నువ్వు ఏడొద్దు, దేవుడు నీ మనవి వింటాడు అని. ఆ రోజు నుంచి ఏడుపు మానేసింది, అంతవరకు భోజనం చేయట్లేదు అంటాడు సరిగ్గా. ఆ రోజు నుంచి ఎప్పుడు భోజనం చేయకుండా ఉండలేదండి. ఎప్పుడు దేవుడు కరుణించి సమయాలను ఇచ్చాడో నాకు తెలియదు, కానీ అంతవరకు ఎవరి మాటను బట్టి అన్న మారింది. అంటే ఒక ప్రవక్త, ఒక యాజకుడు, ఓ సువార్తికుడు యొక్క మాటలు ఆదరించేటట్టుగా ఉండాలి. అఫ్ కోర్స్ అవి దేవుని మాటలు, దేవుని వాక్యం ఆదరిస్తుంది, వారు ఆదరింపబడేటట్టుగా చెప్పాలని. కాబట్టి హన్నాను ఆదరించి పంపించాడని,
అది జరిగింది. అంతేకాకుండా దేవుని విషయంలో 2:25 తన కుమారులు తప్పు చేస్తున్నారని తెలిసింది. దేవుని విషయంలో పాపం చేయొద్దని కుమారులను మందలించెను. ఒకసారి ఆ మాట చదివేయండి. నరునికి నరుడు తప్పు చేసిన యెడల నరుడికి నరుడు తప్పు చేస్తే దేవుడు విమర్శ చేయను గాని దేవుడు విమర్శ చేస్తాడు గాని ఎవరైనా ఎవరైనా యెహోవా దేవునికి విరుద్ధంగా పాపం చేస్తే ఎవడు తప్పు చేస్తాడు? ఎవడు దాన్ని కరెక్ట్ చేస్తాడు? అరే నువ్వు ఎవరైనా వేరే అంటే అను గారి యెడల మీరు ఏదో తప్పు చేశారు సిస్టర్ గారు, ఒకవేళ మనిషికి మనిషికి తప్పు చేస్తే ఆవిడ మిమ్మల్ని క్షమిస్తే మీరు క్షమించబడతారు. దేవునికే ఎదురు వ్యతిరేకంగా నేను పాపం చేస్తానని దేవుని మీదకి లెగిస్తే నిన్ను ఎవడరా క్షమిస్తాడు? ఆవిడ విషయంలో నువ్వు తప్పు చేస్తే క్షమాపణ అడిగితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవునికే ఎదురుగా తప్పు చేస్తే ఏదో పాత కథ ఉంది, వాస్తవం కాదో నాకు తెలియదు కానీ కప్ప మీద ఎవరో కాలేశారంట, కాలేస్తే అని ఓ పాత స్టోరీ ఉంటుంది. సర్లేండి, ఇప్పుడు ఆ స్టోరీలు ఎందుకు కానీ దేవుని విషయంలో మనిషి విషయంలో పాపం చేస్తే ఒకవేళ ఆ మనిషి ద్వారా నువ్వు క్షమించబడి దేవుడు మీ ఇద్దరిని క్షమించవచ్చు. లేకపోతే నువ్వు ఎవరి ద్వారా తప్పు చేసావో అతను క్షమాపణ అడిగినప్పుడు దేవుడు నీ మనం విని క్షమించవచ్చు. దేవుని ఎడలే తప్పు చేస్తే అని పిల్లల్ని మందలించాడండి. అది మంచి మంచి విషయమే. అయితే లాస్ట్ ఆఖరిగా 3:18 మందలించినా పిల్లలు వినలేదు. పిల్లలు వినలేనప్పుడు దేవుడు శాపాన్ని పంపించాడు. దేవుడు శాపం పంపించినప్పుడు దేవుని శాపం విన్న తర్వాత దేవుని తిరస్కరించలేదని చదవండి ఆ వచనం. సమూయేలు 3:18 సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. ఏలీ విని సెలవిచ్చిన వాడు యెహోవా, తన దృష్టికి అనుకూలమైన దాన్ని ఆయన చేయనుగాక అనెను. రైట్, చూసారండి ఏలీ క్యారెక్టర్లో ఒకవేళ పాయింట్స్ ఏమైనా తీసుకుంటే సమూయేలును దేవుని బిడ్డగా పెంచాడు. హన్నా విషయంలో అపవిత్రత కలిగి ఉండడాన్ని ఒప్పుకోలేదని ఆయన హన్నాను ఆదరించి పంపించాడు. దేవుని విషయంలో పాపం చేయొద్దని కుమారుల్ని మందలించాడని అయితే వాళ్ళు వినలేనప్పుడు దేవుని శాపం నీ మీదకి నీ పిల్లల మీదకి నీ కుటుంబం మీదకి వస్తుందని దేవుడు సెలవిచ్చినప్పుడు దేవుడు నీకు శాపం ఇచ్చాడు, శాపం ఇస్తాడంటే మీరేమంటారండి? ఎలా ఇస్తాడు దేవుడు నన్ను? ఎలా శాపం పెడతాడు? ఈ దేవుడు కాపుతూ ఇంకో దేవుడు అంటారేమో. ఏలీ ఏమన్నాడండి? ఏలీ ఏమన్నాడు చదవకుండా చెప్పు. నువ్వు చదువుతావు చెప్పు చెప్పు. దేవుడు అన్నదే చేయమన్న అంటే దెబ్బ కొట్టినా ఆశీర్వాదం ఇచ్చినా మేలిచ్చినా అంటే డిసైడ్ అయింది దేవుడు కాబట్టి ఆయన ఆ మాట ఏమన్నాడు అని అంటే ఇప్పుడు చదివాడు బాబు 3:18 సెలవిచ్చిన వాడు యెహోవా, తన దృష్టికి అనుకూలమైన దాన్ని ఆయన చేయనుగాక. అలాగే ఎలా రప్పిస్తాడు దేవుడు? నేను ఎంత పని చేశానో అని ఏం అనలేదండి. దేవుడు సెలవిచ్చాడు కాబట్టి ఆయన తీర్పుకు మనం లోబడాల్సిందే అని అన్నాడు. ఈరోజు మన ఇంట్లో ఏదైనా నష్టం జరిగితే అది అశుభం అని మీకు అనిపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇంట్లో చనిపోవచ్చు, దేవుడు ఎంత అన్యాయం చేశాడు, దేవుడు మా ఇంట్లో అందరి ఇల్లు బాగున్నాయి నా భర్తనే మింగేశాడు లేకపోతే నా ఇంట్లో నా కొడుకునే తీసేశాడు అని దేవుడి మీద తిరగబడే మాటలు మాట్లాడతామని. ఇప్పుడు ఇది పుట్టుకైనా చావైనా దేవుడిదే. మా అమ్మ చనిపోయినా మా నాన్నగారు చనిపోయినా నా బిడ్డ కోల్పోయినా నేను కోల్పోయినా నాకు శ్రమలు వచ్చినా అది దేవుని మీద విశ్వాసం. ఏలీ అలాంటి మాట మాట్లాడాడు. దేవుని శాపం విన్న తర్వాత దేవుని తిరస్కరించలేదు. ఇది ఏలీ గూర్చిన మంచి పాయింట్స్. అయితే ఏలీ చేసిన తప్పు ఏంటండి? సిస్టర్ గారు తెలుసండి ఏలీ చేసిన తప్పు? ఏలీ స్టోరీ తెలియలేదు కదండి, పర్లేదు అంటే మిమ్మల్ని అడుగుతున్నాను ఏమనుకోవద్దు. ఏలీ దేవుని ఎదుట ప్రధాన యాజకత్వం చేసే ఒక పెద్ద మనిషి అండి. 70 సంవత్సరాల 80 సంవత్సరాల పెద్ద మనిషి.
ఈ 80 సంవత్సరాల పెద్ద మనిషి తర్వాత వయసు అయిపోతుంది కదండి, తన బాధ్యతని కొడుకులకు ఇచ్చాడండి. ఆ కొడుకుల పేర్లు ఏంటంటే, ఒక ఆయన పేరు హొప్ని, ఇంకో ఆయన పేరు ఫీనహాస్. ఇద్దరు కొడుకులు. ఈ ఇద్దరు కొడుకులు దేవుని ఎదుట భయంకరమైన ఘోరాలు చేస్తున్నారండి దేవుని సన్నిధిలో. ఈ భయంకరమైన పనులు చేస్తున్నప్పుడు వారి విషయంలో సరైన అంటే పిల్లల్ని పెంచే విషయంలో మొట్టమొదటగా ఒకటి ఏలి చేసిన తప్పు ఏంటంటే, పిల్లల్ని పెంచడంలో విఫలమయ్యాడండి. తన ఇద్దరు పిల్లలను, తన ఇద్దరు సమూయేలును పాపించాడు. కానీ తన ఇద్దరు పిల్లల విషయంలో పిల్లలను సరిగా పెంచలేకపోయాడు. అది ఏలి తప్పులో ఒకటండి. వారు శాపగ్రస్తులుగా చేసుకొనున్ను తాను ఎరిగి వారిని అడ్డగించలేదు అనే మాట వాడాడండి. 3:13 చూడండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినవారందరి చెవులు గింగురమనను. ఆ దిన 3:13 తన కుమారులు తమను తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని తానెరిగి వారిని అడ్డగించలేదు. అంటే తన కుమారులను అడ్డగించలేదు. అంటే నేను పూర్తిగా రాయాలి, నా నోట్స్లో నేను పూర్తిగా రాసుకున్నాను. తమ్మును శాపగ్రస్తులుగా చేసుకునిచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు. మరొక మాట, నాకంటే నీ కుమారుని గొప్ప చేసి ఉన్నావు అనే మాట 29 రాయబడిందండి. 29 ఆఖరిలో చదువు. 2:2 ఇది వచ్చిన ఒకవేళ రాయాలంటే 3:13 ఇక్కడ వేసుకోండి, 2:29 ఇక్కడ వేసుకోండి. నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయొచ్చు. నాకంటే అంటే దేవునికంటే తన కుమారులను గొప్ప చేశాను. ఇప్పుడు కంటెంట్లోకి వెళ్దామండి. అంటే ఏలి గురించే కాబట్టి ఆ సంగతులు రాశాను. ఏలి కుమారులు చేసిన తప్పు రాయాలండి. యాక్చువల్గా ఏలి కుమారులు చేసిన తప్పులు 2 ఉన్నాయి, నేను రాయను, మీరు రాసుకోండి. ఒకవేళ 1:2 హెడ్డింగ్ రాసేస్తాను, ఏలి కుమారులు చేసిన తప్పు. ఈ బాక్స్ ఇక్కడికి అయిపోయింది. ఏలి చేసిన మంచి సంగతులు, మంచి పనులు, ఏలి చేసిన తప్పు 2 రాసేవాడు. అసలు ఏలి చేసిన తప్పులో తన ఇద్దరు పిల్లల్ని సరిగ్గా పెంచలేదు, తన కుమారుల్ని అడ్డగించలేదు అనే మాట నేను రాసాను తప్ప వాళ్ళిద్దరు పిల్లలు ఏం చేశారో రాయలేదండి. అయితే మీకు తెలుసు ఏలి పిల్లలు చేసిన తప్పు ఏంటండి. ఇది ఏలి గురించి అయితే ఏలి పిల్లలు చేసిన దుర్మార్గం అండి. తప్పు కూడా కాదు, పాపం. 1:2 సంగతులు నేను రాయట్లేదు, కానీ ఆ విషయాన్ని ఇప్పుడు చదువుతామండి. ఒక పావుగంట ఉంది నాకు, ఆ సంగతిని చదువుతామండి. ఏలి కుమారులు చేసిన తప్పు ఏంటో, ఏలి వాళ్ళని ఎందుకు అడ్డగించలేదో ఒకసారి చదువుదామండి. 12:2 ఏలి కుమారులు యెహోవాని ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏలి కుమారులకు యెహోవా తెలుసా తెలీదండి? యెహోవా సన్నిధిలో యాజకులుగా ఉన్నారు వాళ్ళు. ఏలి తర్వాత ఏలి చేస్తున్న యెహోవా మందిరంలోని యాజకులు. మరి యెహోవా తెలీదు అంటాడు అంటే యెహోవాని తెలుసుకోవడం వేరండి, యెహోవాని ఎరగడం వేరండి. నోయింగ్ అబౌట్ గాడ్, నోయింగ్ గాడ్ అని తేడా ఉందండి. ఇప్పుడు మనందరికీ దేవుడు తెలుసా, దేవుడిని ఎరుగుదమా? దేవుడు అంటే ఏంటో చెప్పండి అని అడిగామనుకో, ఈ చిన్నపిల్లలు కూడా చెప్తారండి, దేవుడు యెహోవా
సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, నిత్యుడు, పరిశుద్ధుడు, ప్రేమామయుడు, ఉగ్రుడు అని ఆయన లక్షణాలన్నీ చెప్పేస్తారండి వాళ్ళు. అది ప్రకాష్ గారు వాళ్ళు ఎలా చెప్తున్నారు, మనం చార్ట్ వేయించాము, చార్ట్ బట్టి పట్టిసరి చెప్తున్నారండి. అదేమో దేవుడి గురించి తెలియడం, దేవుని ఎరిగి ఉండడం అంటే అవన్నీ నమ్మి బ్రతకడం. ఏలి కుమారులు యెహోవా సన్నిధిలోనే పనిచేస్తున్నారు కానీ దేవుడు తెలియకుండా ఉన్నారంటండి వాళ్ళు. అంటే దేవుడిని నమ్మలేదు అని అర్థం. నమ్మకుండా కూడా దేవుడి సన్నిధికి వస్తారా? మీలో దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళందరూ దేవుడిని ఎరిగిన వాళ్ళ, దేవుని గురించి తెలిసిన వాళ్ళ? అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ క్రిస్టియన్స్ అనేసుకుంటామండి, సన్నిధికి వచ్చిన వాళ్ళందరూ విశ్వాసులు అనేసుకుంటాం. నాతో సహా నేను మాట్లాడుతున్నాను, నీకు దేవుడు తెలియడం వేరు, దేవుడిని నువ్వు కలిగి ఉండడం వేరు, దేవుడిని ఎరగడం వేరు, దేవుడి గురించి వినడం వేరు. దేవుని గురించి విన్నంత మాత్రాన నీకు దేవుడు కృప లేకపోతే ఆయన కరుణ అంతా నీకు తోడుకుందని అనుకోవద్దు. ఇంకా ఇక్కడికి వచ్చి కూడా దేవుడిని ఎరగకుండా బ్రతుకుతున్నావేమో, నిన్ను నువ్వు చెక్ చేసుకో. వాళ్ళు ఏలి దేవుడిని ఎరిగినోడు, ఏలి తన జీవితంలో భక్తిపరుడుగా ఉన్నాడు కానీ తన పిల్లల విషయంలో కొంచెం నిర్లక్ష్యం చేశాడని. ఆ నిర్లక్ష్యం ఎంత నిర్లక్ష్యం అంటే, వాళ్ళిద్దరు పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ బాధ్యతలు ఆయన వాళ్ళకి అప్పగించాడు. 13వ వచనం, వాళ్ళు దుర్మార్గులై ఉండిరి అనే బైబిల్లో రాయబడింది. ఒకవేళ ఏలి కుమారుల గురించి రాస్తే వాళ్ళు దుర్మార్గులు అని పరిశుద్ధాత్ముడు రాశాడు. ఎలా దుర్మార్గులు అని అంటే రెండు తప్పులు ఉన్నాయండి వాళ్ళు. వాళ్ళు చేసింది ఏంటంటే, ఒకటి బలాత్కారంతో దేవుని సన్నిధిన బలర్పించు విషయం, అది 13 నుంచి 17 వచనాల్లో ఉంటుంది. ఒకసారి చదువుతాం, చదువు. జనుల విషయమై యాజకులు చేయొచ్చు వచ్చిన పని ఏమనగా, దేవుడైన ఎవడైనా బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు, నేను చదువుతాను, ఓకే థ్యాంక్ యూ. యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో కానీ తప్పేలలో కానీ గోనలో కానీ కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కుంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొను. షీలోహుకు వచ్చి ఇశ్రాయేలందరికీ వీరు ఇలాగున చేయిచు వచ్చిరి అంటే, అక్కడ ఒక పద్ధతి ఉందండి. అక్కడ పద్ధతి ఏంటంటే, దేవుని మందిరంలో బలి అర్పించడానికి చాలామంది పశువులను తీసుకొని వస్తారు. ఈ బలి జరిగిన తర్వాత బలిపీఠం మీద రక్తం ప్రోక్షించాలి. ఇప్పుడు మేమందరం లేవీ కాండం చదువుతున్నాం బైబిల్ షీట్స్ ప్రకారం. ఆ బలిపీఠం చుట్టూ రక్తాన్ని వధించేసి అందులో వేస్టేజ్ ఏదైతే ఉందో అది తీసేయాలండి. తర్వాత కొవ్వుని, తర్వాత దేవునికి అర్పించాల్సినవి దేవునికి ముందు అర్పించాలండి. అది అర్పింపబడిన తర్వాత అప్పుడు మాంసాన్ని ఉడకబెడతారు. అందులోంచి కొంత యాజకునికి ఇచ్చే ప్రక్రియ అక్కడ ఉంది. అక్కడ 3 ముళ్ళు గల కొంకి ఒకటి, అంటే ఓ పెద్ద ఇనప రాడ్ అనుకోండి, దానికి మూడు ముళ్ళు ఉంటాయి. ఈ గెరిట అంటారు, దీన్ని ఏమంటారు, గ్యాలం లాంటిది. ఇది తీసుకొచ్చి ఉడుకుతున్న మాంసంలో గుచ్చాలి. గుచ్చినప్పుడు అంటే ఇదేమి రూల్ కాదు, వాళ్ళు పెట్టుకున్నారు. దేవుడు ధర్మశాస్త్రంలో కొంకి పెట్టి మాంసాన్ని గుచ్చమని ఏం చెప్పలేదు. సరే, యాజకుడికి ఎంత ఇవ్వాలి? అక్కడ యాజకులు అక్కడ చాలామంది ఉంటారన్నమాట అండి. అంటే దేవుని పని చేసేవాళ్ళు దేవుని సన్నిధిలో దేవుని పనిచేతే పోషించబడాలని దేవుడు పెట్టిన రూల్ అన్నమాట అండి. అక్కడ లేవీలు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎలా బ్రతకాలి, వాళ్ళు ఎలా భోజనం చేయాలి? వచ్చిన బలిద్రవ్యం నుంచి కొంత వాళ్ళు ఆ ఉడకబెడుతున్న మాంసాన్ని గుచ్చి ఆ గాలానికి ఎంతైతే ఆ మాంసం చెక్కబడుతుందో అదంతా ఆ యాజకుని పనివారు వాళ్ళందరూ తినేటట్టుగా ఒక నియమం వాళ్ళు పెట్టుకున్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, బలి మాంసం అండి, కోడి దూడను కానీ, దూడను బలి అర్పించేవారు వాళ్ళు, మేక మాంసం కానీ ఏదైనా ఉడుకుతున్నప్పుడు ఈ ముళ్ళు గల పెద్ద చట్టం ఉంటుంది చూడండి, మీరు వంట వాళ్ళు పెద్ద గెరిటితో దాన్ని ఏదంటారు, ఆ కురిపి లాంటి పెద్ద రాడ్కి 3 కొక్కేలు ఉంటాయన్నమాట అండి. ఈ 3 కొక్కేలతో ఉన్న ఆ రాడ్ని గుచ్చిన తర్వాత దానికి ఎంత వస్తే ఆ గాలానికి ఆ మాంసం వాళ్ళది, యాజకులది. ఇది ఒక పద్ధతి. అయితే వీళ్ళు ఏం చేశారంటే, ఇదిగాక వారు క్రొవ్వుని దహింపక మునుపు, అంటే అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, యాజకుని పనివాడు వచ్చి
బలిపశువును వధించు వానితో యాజకునికి వండించుటకే మాంసమిమ్ము ఉడకబెట్టిన మాంసం అతడు తినడు అతడు నీ యొద్ద తీసుకొనడు పచ్చి మాంసమే కావాలి కావాలెను అని చెప్పుచు వచ్చెను అంటే నువ్వు ఉడకబెట్టిన తర్వాత గుచ్చిన మాంసం అతను తీసుకోడు అతనికి పచ్చి మాంసమే కావాలి సో నువ్వు బలి ఇవ్వక ముందే మాంసాన్ని తీసి సెపరేట్ చేయమంటున్నాడు అప్పుడు వాళ్ళే రిక్వెస్ట్ చేసుకుంటున్నారంటే అయ్యా అయ్యా అలా కాదు ఈ క్షణమందే వారు కొవ్వును దహిస్తారు తరువాత నీ మనసుకు వచ్చినంత మట్టుకు నువ్వు తీసుకొనవచ్చును అని ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగవద్దు ఇప్పుడే ఇవలను లేని ఎడల బలవంతం చేత తీసుకొందునను అందువలన జనుడు యెహోవాకు నైవేద్యం చేయటియందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను అంటే బలి అర్పించేస్తానండి కొద్దిసేపు ఆగండి బలి అర్పించేసిన తర్వాత కొవ్వును దహించేస్తాం అప్పుడు దేవునికి అర్పించాల్సిన పనిని సంతృప్తిగా జరిగిపోయినట్టు ఆ తర్వాత మీరు గుచ్చుకుంటారో ఎంత తీసుకుంటారో తీసుకోండి కానీ ఇప్పుడు మాత్రం ముందు బలి అర్పించేటట్టుగా పర్మిషన్ ఇవ్వండి అంటే దేవుడికి బలి తర్వాత నువ్వు ఉడకబెట్టింది ఇస్తే మా అయ్యగారు తీసుకోరు మా పచ్చి మాంసమే కావాలి బహుశా ఈ పచ్చి మాంసం ఎందుకండి తినడానికైతే గుచ్చింది సరిపోద్దండి పచ్చి మాంసం కావాలని అడుగుతున్నాడంటే ఇది సైడ్ బిజినెస్ పెట్టుకున్నాడే అలా చేస్తాడని వండింది అయితే అవసరం లేదు కదా తినడానికి మాకుంది ఇప్పుడు నువ్వు తినడానికి మాకేం అవసరం లేదు పచ్చిది ఇస్తే అంటే నాకు తెలియదు అక్కడ లేదు మీరు ఎలా చెప్తున్నారని నన్ను అడగొద్దు బట్ ఏదైనా ముందు నాకు ఇవ్వు తర్వాత దేవుడు తర్వాత నువ్వు అర్పించుకో అంటున్నాడని ముందు దేవుడికి పెట్టాలా ముందు అతను తినాలా ఇది మీకేమనిపిస్తుందండి అంటే ఈ పద్ధతి దౌర్జన్యంగా బలాత్కారంగా లేదండి ఇది చర్చిలో జరుగుతుంది అనుకోండి వచ్చేవాళ్ళు ఎవరైనా హ్యాపీగా బలర్పిస్తారండి అంటే అంత బలాత్కారం ఉండకూడదు అన్నమాట ఈరోజు చాలా ప్రాంతాల్లో క్షమించండి నేను ఎవరిని పాయింట్అవుట్ చేసి మాట్లాడట్లేదు ఒక విధమైన బలాత్కారంతో నడుస్తుందండి సంఘంలో ఉండే చందా ఇప్పుడు చందా చేత సువార్తికుడు పోషించబడాలి చందా చేత చర్చ్ కార్యక్రమాలు జరగాలి సంఘం సువార్తికుని యొక్క పోషణ ఎవరు చూడాలి సంఘం చూడాలండి అయితే చాలా ప్రాంతాల్లో ఎంత చందా వస్తుందో తెలీదు ఎంత వేసారో తెలీదు ఆ లెక్కలు ఎవరు ఎవరికి చెప్పరు వచ్చిన మూట మూటలాగే పట్టుకెళ్ళిపోతారండి అప్పుడు ఏమవుతుందో తెలుసండి మూట మూటలా పట్టుకెళ్ళిపోతే ఏమవుతుందో తెలుసండి ఆయన నాకేదో నేనేదో బాగా తీసుకెళ్ళిపోతానని ఆయన అనుకుంటాడు ఆయనకేమీ దక్కదండి మనం ఎంత వేసినా ఆయన జేబులోకి వెళ్ళిపోతుంది అని ఎవరు చందా వేయడం మానేస్తారండి మూట పట్టుకెళ్ళిపోయే వాళ్ళు జాగ్రత్తగా గమనించండి కావాలంటే అయితే ఏదో మనం ఒడ్డు మీద ఉండి మాట్లాడకూడదు పల్లెటూరులో అందరూ కలిపి చందా వేసినా 400-300 కూడా రావట్లేదండి ఈరోజు కాబట్టి మూట పట్టుకెళ్ళిపోతున్నాడు అని అంటే అతను ఏదో బాగా తినేస్తున్నాడు అని నేను అన్నట్లే కానీ ఒక పద్ధతి చర్చ్కి అలవాటు చేయకపోతే ఇదిగో ఈరోజు ఈ వారం వచ్చిన చందా ఆ 400 90% నేను బ్రతకాలి కాబట్టి 90% నేను తీసుకుంటాను 10% లేకపోతే చర్చే చెప్పాలి ఆ విషయం నేను తీసుకుంటాను అనకుండా ఇదిగో 10% చర్చ్ ఖర్చులు ఉంచుతున్నాం 90% మీరే తీసుకోండి అలా అన్నప్పుడు చందా పెరుగుతుందండి కొన్ని నెలలకి ఏమవుతుందో తెలుసండి నాకు 90% అవసరం లేదండి 80% సరిపోద్ది 20% ఖర్చులు ఉంచండి ఇంకా పెరిగిన తర్వాత 50% సరిపోద్ది 50% ఖర్చులు ఉంచండి అనేంత స్థాయి వస్తుందండి ఎప్పుడైతే ప్రతి పైసాలో న్యాయంగా నువ్వు ఉన్నావో ఆదాయం పెరుగుతుందండి అలా కాకుండా అక్రమంగా నువ్వు తీసుకోవాలని ట్రై చేస్తే ఏమవుతుందంటే తగ్గిపోతుంది నేను అక్షరాలా చూశాను ఒక సువార్తికుడు అంటే ఇలా వచ్చిన చందా పట్టుకెళ్ళిపోయే పరిస్థితి కాదు ఆ లెక్కల విషయంలో నీతిగా న్యాయంగా లేకపోతే అక్రమంగా ఇది ఖర్చు అవుతుంది అనే భావన వస్తే నా చేతికి ఇది అబద్ధం కాదు నా చేతికి చందా ఇచ్చి సహోదరులు కొన్ని కుటుంబాలు నేను అప్పుడు ఒక అనాథ ఆశ్రమానికి ఆర్గనైజర్గా ఉండేవాడిని అంటే వేరే ఆర్గనైజ్ హోమ్కి నేను ఒక థర్డ్ పర్సన్ నేను ఆర్గనైజర్గా పనిచేసేవాడిని మీ అనాథ పిల్లలు ఎవరో ఉన్నారు కదండి చర్చిలో వేయాల్సిన చందా డబ్బులు అవి మాకు చందా ఏబుద్ధి వేయట్లేదండి మేము 10% తీసాం బ్రదరు మాకు వచ్చిన జీతంలో 10% తీసాం మాకు చందా ఏబుద్ధి వేయట్లేదండి చందా వేస్తే అతను మింగేస్తున్నాడు అతను సొంతంగా తినేస్తున్నాడు కాబట్టి ఈ డబ్బులు తీసుకెళ్ళి మీరు
నేను అప్పుడు మెంబర్ని, అందుకే నేను అంటున్నాను మీరు ఆ పిల్లలకి ఏదైనా కొంచెం పెట్టండి, మంచి కార్యక్రమాలకు ఖర్చు పెట్టండి. మేము మిమ్మల్ని నమ్ముతున్నాం. నేను యవనస్తుగా ఉన్నప్పుడేనండి, నేను యవనస్తుగా ఉన్నప్పుడే నా చేతిలో కొంతమంది డబ్బులు పెట్టి మేము చందా వేయలేకపోతున్నాం. అది నేను అక్షరాలు చూశానండి. ఏ సంఘంలో లెక్క విషయంలో అక్రమంగా ఖర్చు పెట్టబడుతుంది అనే భావన సంఘస్థులకు వస్తుందో ఆ చందా వర్ధిల్లదండి. దయచేసి ఆ విషయంలో మాత్రం ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో, సువార్తికులు ఎవరైతే ఉన్నారో, ఈ విషయంలో ఇదిగో నేను ఎంత నిజాయితీగా ఉన్నాను, మీరు జీతం ఇస్తే నేను పని చేస్తున్నాను, లేకపోతే వస్తున్న చందా ఇంత, వచ్చిన చందా ఇగో లెక్కలు లెక్కలు రాస్తున్నాము, ఇందులో ఇదిగో దీనికి ఇంత ఖర్చు పెడుతున్నాము, దానిలో మిగిలిందే నా పోషణ కోసం అనేది. అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఆ వ్యవహారాలన్నీ వేరే వాళ్ళు చూసుకుంటారు, ఎక్కువ మంది లేరనుకోండి ఈయనే ఆ పని చేయాలి. చేసేటప్పుడు కూడా మా సువార్తికుడండి నిజాయితీ పడండి, 200 రానివ్వండి, 1200 రానివ్వండి, నీతిగా ఉంటాడండి అనే నమ్మకం వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళు గుప్పిళ్ళి విప్పి వేస్తారండి. అవును అవును కదా సిస్టర్ గారు? ఒకవేళ దొంగ తినేసేవాడు వాడు లెక్కలు సరిగ్గా చెప్పడం అని అంటే అప్పుడు ఏం చేస్తారండి? వాళ్ళు చేయి బిగబెడతారు. ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే పచ్చిమాంసం మేము తినం, వండి ఉడకబెట్టింది మేము తినం, మాకు పచ్చిది కావాలి. ఇది దౌర్జన్యం అండి. మొదట ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలండి. కానీ దేవునికి ఇవ్వకుండా వీళ్ళే ప్రాధాన్యత కోరుకున్నారండి. అది నేను రాయలేదు. ఒకవేళ మీరు రాసుకుంటానంటే నా నోట్స్లో నేను రాసుకున్న పాయింట్ ఏంటంటే, టైం అయిపోద్ది కాబట్టి నేను రాయట్లేదు. ఏలి కుమారులు చేసిన తప్పు, బలాత్కారంతో దేవుని సన్నిధిన బలి మాంసము పట్టుకున్నట. వాళ్ళు రాసుకుంటే రాసుకోండి, బలాత్కారంతో దేవుని సన్నిధిలో బలి మాంసాన్ని పట్టుకోవడం దేవుడు భరించలేకపోయాడు. ఎవ్వరు దేవుని సన్నిధికి రావడానికి అసహ్యపడ్డారంటాడు వీళ్ళని బట్టి. కాబట్టి ఇతరులు సంఘానికి రావడానికి నువ్వు కారణం రాకపోవడానికి నువ్వు కారణం కాకూడదు. ఛే, ఆ మనిషిని బట్టి నేను వెళ్ళలేకపోతున్నాను అనే పరిస్థితి మనం తెచ్చుకోకూడదండి. అది ఏలి పిల్లలు చేసిన పాపం ఒకటి. రెండో పాపం ఏంటంటే తెలుసండి, ఇది ఇంకా భయంకరమైన 22వ వచనం. 22 రెండో అధ్యాయమే. ఏలి బహువృద్ధుడాయను, ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ, అంటే ఇప్పుడు చెప్పిన ఒక తప్పు, మరొక తప్పు ఏంటంటే వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుట అను మాట చెవిని పడగా. అంటే రెండో తప్పు ఏంటండి, దేవుని మందిరానికి సేవ చేయడానికి వచ్చే స్త్రీలు, యవన స్త్రీల విషయంలో వాళ్ళతో పాపం చేశారంటండి వీళ్ళు. అంటే వాళ్ళకి అధికారం ఉంది, వచ్చిన వాళ్ళేమో కొంచెం అంటే భయపడతారు కదండి. సువార్తికుడు ప్రీచరు అని అంటే ఆటోమేటిక్గా సంఘస్థులు భయపడతారండి. వాళ్ళతో కొంతమంది ఉన్నారండి, ఓయ్ నువ్వు రావాలి ఈరోజు మా ఇంట్లో వంటలు కడగడానికి, నువ్వే రావాలంటాడు అంటండి. మా ఇంట్లో బట్టలు ఉతకడానికి పంపించలేదే మనిషిని, ఇలాంటి బలాత్కారం ఉందండి మీకు తెలుసో లేదో. దారుణం. నువ్వు పని చేసుకోవాలని అనుకుంటే ఎవరినైనా పని మనిషిని పెట్టుకో, పోనీ ఎవరైనా సహోదరిని నువ్వు అర్థించవచ్చు, మా ఆవిడకి కొంచెం బాగోలేదు ఏమైనా సహాయం చేయగలవా అని అడగొచ్చు తప్ప, ఇది ఇది ఒక ఏదో పెద్ద జమీందారులాగా ఈ చర్చిలో ఉన్న సహోదరులందరూ వీడి కింద ఊడుకుని చేసిన వాళ్ళలాగా ఒక్కొక్కడు వచ్చి అయితే, అంటే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళండి. ఇప్పుడు భర్త భార్య ఇద్దరు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి హుందాగా డబ్బుల ఆదాయపరంగా ఏదైనా లాభాన్ని ఆశిస్తారండి. ఏమి ఇవ్వలేని పేదవాళ్ళు ఉన్నారనుకోండి, కొంచెం ఎక్కువ మంది చూడే స్త్రీలు ఎక్కువ మంది సంఘానికి వస్తారు. పాపం భర్త లేనివాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు, ఒంటరిగా ఉండే ఆడవాళ్ళు, వీళ్ళు డబ్బులు ఇవ్వలేరు. వీళ్ళ దగ్గర ఎలాంటి అజమాయిషి అంటే నువ్వు బట్టలుతుకు, నువ్వు ఇంట్లో వచ్చి గిన్నెలతో, చాలా తప్పండి. అలాంటి బలత్కారం వీళ్ళు ఓ జమీందారులాగా బిహేవ్ చేస్తూ, ఇక్కడ వీలు చేసిన తప్పు ఏంటంటే అక్కడికి వచ్చిన స్త్రీలతో పాపం చేశారంటాడు. అంటే ఇప్పుడు చూడండి, దేవుని మందిరంలో దేవుని మందసం ముందు ఇలా యాజకులు అక్రమంగా దౌర్జన్యంగా బలాత్కారంతో దేవుని సొమ్ము బలి విషయంలో పట్టుకునే వాళ్ళ దేవుని యాజకులు, వచ్చే స్త్రీల విషయంలో వాళ్ళ మనం సంఘంలో వచ్చే స్త్రీల విషయంలో ఎలా ఉండాలండి? పూర్ణ పవిత్రతతో
వారు నీ సహోదరులను భావించమన్నాడండి. వాళ్ళ విషయం వాళ్ళతో తప్పు చేశారండి వీళ్ళు. అది ఏలీ పిల్లలు చేసిన తప్పండి. ఏలీ పిల్లలు చేసిన తప్పు మామూలు తప్పు కాదండి. ఎవడైనా ఎవరైనా అలాంటి మనుషులు ఉంటే తమ పిల్లల్ని చర్చికి పంపిస్తారండి. అలాంటి పిల్లలు ఉంటే లేకపోతే అలాంటి వాళ్ళు ఉంటే ఎవరైనా బలర్పించడానికి వస్తే చర్చికి రాబుద్దేస్తుందండి. రాబుద్ది. ఈరోజు ఎంతోమంది సంఘానికి రాకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ జరుగుతున్న బలాత్కారం, దౌర్జన్యం, అసహ్యమైన క్రియలు. నువ్వు నీతి బోధించాల్సిన చోట అన్యాయం జరుగుతుంటే ఎంతోమంది ఫ్యామిలీస్ని అంటే పాపం సంఘానికి ఎంతో మంచి పేలైన పాత్రలుగా ఉందామని వచ్చి జరుగుతున్న ఈ దుర్వ్యాపారాన్ని చూసి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దానికి కారణం ఎవరంటే ఏలీ ఇద్దరు కుమారులు. మరి ఏలీ ఇద్దరు కుమారులని ఇక్కడ మందలించాడు కదండి. మందలించినట్టుగా పాజిటివ్ లిస్ట్లోనే రాసుకున్నావు కదా మందలించాడని. ఇక్కడ దేవుడేమో నువ్వు వాళ్ళిద్దరిని మందలించలేదు అని అన్నాడండి. నువ్వు వాళ్ళకంటే ఎక్కువ గొప్ప చేస్తున్నావు. 13:3 తన కుమారులు తమ్మును శాపగ్రస్తులుగా చేసుకుని ఉన్నారని వారిని గూర్చి తాను ఎరిగి వారిని అడ్డగించలేదు అని అన్నాడండి. అంటే ఏలి మందలించాడా మందలించలేదా? మందలించాడంటారు ఒక ఆయన, మందలించలేదంటారు. అంటే చెప్ప అడ్డగించాల్సినంత అడ్డగించలేదన్నమాట. అసలు మాంసాన్ని పట్టుకుంటున్నప్పుడే నీకు తెలీదా ఏం జరుగుతుందో సంఘంలో? స్త్రీలతో తప్పు చేసినంత వరకు నువ్వు ఏం ఊరుకున్నావు? అప్పుడు మందలించడం ఏంటి? మందలించడం కాదండి, తీసుకెళ్ళి ధర్మశాస్త్రం ప్రకారం ఒక్కొక్కడికి చేతులు కాలు తీసేయాలండి. మరణశిక్ష అండి అది. అలాంటి వాళ్ళని అంటే వాళ్ళని అప్పుడే ఆపేసి ఉండాలండి. అలాంటి వ్యక్తులు సేవ చేయకూడదు సంఘంలో. అలాంటి సేవ ముందుకు వెళ్దు. ఏలి అంత స్ట్రాంగ్గా ఆపలేదండి. మీరు చేసే తప్పు చూసుకోండి, ఎవడ వింటాడండి? వింటారండి. ఈరోజు పిల్లలు తల్లిదండ్రులు ఏదో దొంగతనం చేసుకొచ్చావు, వద్దురా తప్పురా, జాగ్రత్తగా ఉండరా, మా నానమ్మలు చెప్తారు, అమ్మమ్మలు నానమ్మలు చెప్తారండి, తొక్క తీసేయాలండి. అలాంటి పిచ్చి వేషాలు వేస్తే మామూలుగా చిన్న చిన్న విషయాలు మందలించడం వేరు, దుర్మార్గమైన పనులకి దారితీస్తున్నప్పుడు తొక్క తీసేయాలండి. ఉంటే ఆడైనా ఉండాలి, లేకపోతే ఇంట్లో మనమైనా ఉండాలండి. అంతే తప్ప ఇలాంటి హేయ క్రియలన్నీ చేస్తున్నప్పుడు మెత్తగా మందలించకూడదండి. ఏలి ఆ పని చేసాడండి. సో టోటల్ ఏలి అప్పుడు దేవుడు ఊరుకోలేదు. దేవుడు ఎలాంటి శిక్షణ ఇచ్చాడో సమూయేలు క్యారెక్టర్ చదివినప్పుడు మనం చూద్దాం. ఒక్కరోజే నీ ఇద్దరు కుమారులు చేస్తారు, అదే రోజు నువ్వు చేస్తావు అని చెప్పాడండి. యుద్ధానికి ఫిలిస్తీన్లు వచ్చారు. ఇస్రాయేలు ఫిలిస్తీన్లు యుద్ధం చేస్తున్నారు. 4,000 మంది ఇస్రాయేలు ఓడిపోయారండి. అమ్మో ఏమైపోయింది, మనందరం ఓడిపోయాము, దేవుడు మన పక్షాన లేడని దేవుని సాక్ష్యపు గుడారాలు ఉన్న మందసాన్ని తీసుకెళ్ళి యుద్ధంలో పెట్టారు. మందసాన్ని తీసుకెళ్తే ఎవరిని తీసుకెళ్ళినట్టు? దేవుడిని పక్కన ఉంచుకున్నట్టు. దేవుడు పక్కన ఉంటే ఏమవుతుందండి? ఆకాశం నుంచి వడగళ్ళు కురిపించగలడు, భూమిలోంచి అగాధ జలాలు తెప్పించగలడు, వాళ్ళ వాళ్ళకి గొడవలు పెట్టి చంపించగలడు. ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులు జరిగాయి. దేవుడు యుద్ధంలో పూనుకుంటే, మందసం మనతో పాటు ఉంటే దేవుడు మనతో ఉంటాడు కాబట్టి మందసాన్ని తీసుకెళ్దాం అని ఇద్దరు చెప్పారు. హొప్ని ఫీనిహాసు ఇద్దరు మందసాన్ని మోస్తూ యుద్ధం దగ్గరికి వెళ్ళారండి. మీరు చెప్పండి, దేవుని మందసం లేవీలు మోస్తున్నప్పుడు హొప్ని ఫీనిహాసు ఎదురుగా ముందు ఉన్నారు, దేవుడికి మంట పుడుతుందా, సహాయం చేస్తాడు అనుకుంటున్నారా? మామూలు మంట కాదండి, 4,000 కాదు, పక్కన 30,000. మొదట 4,000 చచ్చిపోయారని, 4,000 చచ్చిపోయి ఏం చేద్దాం అని మందసాన్ని పట్టుకెళ్తే 30,000 మంది పోయారండి. మందసం పట్టుకెళ్తే గెలవు, పాపాన్ని వదిలేసి దేవుని వైపు ఉంటే గెలుస్తావు, దేవుడి సహాయం ఉంటే గెలుస్తే తప్ప మందసం పట్టుకెళ్ళిపోతే గెలిచేస్తావా? అందుకే చాలామంది సంఖలో బైబిల్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారండి, తల కింద బైబిల్ పెట్టేసుకుంటాడంట, జ్ఞానమంతా రాత్రికి ఎక్కిపోద్దంట. బైబిల్ తలకెత్తి పెట్టుకుంటే జ్ఞానం ఎక్కదండి, బైబిల్ తీసి చదివితే ఎక్కుతుంది. మందసాన్ని పట్టుకెళ్ళిపోయినంత మాత్రం దేవుడు నీకు తోడుండడు. 30,000 మంది చచ్చిపోయారు. అదే రోజు
అదే యుద్ధంలో మందసం ముందు ఇద్దరు లేవీయులు నించున్నారండి, యాజకులు. ఎవరండి? హొప్ని, ఫీనిహాసు. ఇద్దరు ఎగిరిపోయారండి ఫిలిస్తీన్ దెబ్బకి. పాపం ఈ ముసలాయన 98 సంవత్సరాలు పెద్ద ఆయన నిలబడి యుద్ధం జరుగుతుంది ఏమైందో, మందసం పట్టుకెళ్ళారు ఎప్పుడు, యుద్ధానికి మందసం ఎప్పుడు పట్టుకెళ్ళలేదు, మొదటిసారి మందసం తీసుకెళ్లారు, ఏమైందో అని వెయిట్ చేస్తున్నాడని. ఈయన భారీ కాయుడంట, స్థూల కాయుడు అనే మాట వాడబడింది. 98 సంవత్సరాల ఈ ఏలి ఒకడు పరిగెత్తుకొని వచ్చాడు. నాయన ఏమైంది అని అంటే, ఫిలిస్తీన్లో మన మీద జయించారు, ఇస్రాయేలీలో 30,000 మంది కూలిపోయారు. పర్వాలేదు, అది విన్నాడు. పర్వాలేదు కాదు, అది విన్నాడు. నీ ఇద్దరు కుమారులు హొప్ని, ఫీనిహాసు చచ్చిపోయారు, ఆ సంగతి విన్నాడు. మందసం ఫిలిస్తీన్ ఎత్తుపోయారు, దేవుని మందసాన్ని ఫిలిస్తీన్ ఎత్తుపోయారు అనగానే దబ్బను వెనక్కి తిరిగిపడి, ఆయన భారీ కాయుడు కాబట్టి ఈ మెడ ఆ బరువు మనిషి మీద మెడ విరిగి చనిపోయాడండి. జీవితం అంతా పాపం మంచిగా బ్రతికాడండి ఏలి. ఈ విషయంలో అంటే ఏలిని ఎంచడానికి ఏమీ లేదు, కానీ చేసిన తప్పు ఏంటి తెలుసండి? పిల్లల విషయంలో జాగ్రత్త కలిగలేకపోవడం. సరే, ఏలి స్టోరీలో మీకు ఏమి, ఏది అప్లికేషన్ ఏమనిపించిందండి? అంటే మొత్తం ఇప్పుడు మనం నేర్చుకున్న విషయాల్లో అంటే ఏమని మీకు అనిపించిందండి? లాస్ట్ వచ్చి మీరు ఎలా చెప్తారు? మీరు చెప్పకూడదు. పిల్లలు పెంచే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషలీ సువార్తికుడు తన పిల్లల విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. సువార్తికుల పిల్లలకి క్షమించండి, నేను అందరినీ ఒకలాగే కట్టేస్తున్నాను అనుకోవద్దు. ఇతను ఎంతో కష్టపడి సేవ చేసుకొస్తాడని, ఆ సేవ అంతా ఈ పిల్లలు చేయకుండానే ఆ పొజిషన్కి వచ్చేస్తారు ఆటోమేటిక్గా. తెలియకుండా ఒక ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అంటే సువార్తికుల పిల్లల విషయంలో నేను ఏమంటున్నానంటే, మనం కష్టపడకుండానే ఆ పొజిషన్ మన తండ్రి వల్ల వస్తుంది. అది ఏదో మనకు ఫ్రీగా వచ్చిందని ఫీల్ అవ్వద్దండి. తండ్రి పేరు నిలబెట్టచ్చు, పాడు చేయొచ్చు. కాబట్టి అంటే సువార్తికుడు తర్వాత ఎక్కువ అవకాశం ఎవరికి ఉంటుంది? సువార్తికుడు పిల్లలకు ఆటోమేటిక్గా సువార్తికుడు అయ్యే అవకాశం ఉంటుందండి. ఆ అవకాశం తప్పేమీ కాదు. కానీ నా తర్వాత ఆడే అవ్వాలని అనుకుని మిగిలిన వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. తర్వాత వీళ్ళు అదేదో మా వంశపారంపర్య, మా నాన్న సంఘం, మా తాత సంఘం ఇలాంటి తీసేయండి. దయచేసి నీ తాత సంఘం కాదు, నీ నాన్న సంఘం కాదు, దేవుడి సంఘం. దేవుని సంఘం విషయంలో జాగ్రత్త కలిగి వహించాలి తప్ప అదేదో అడిషనల్గా యాడ్ అయిపోయిన క్వాలిఫికేషన్ కాదండి. రెండు, సువార్తికుడు సువార్త వలన పోషించబడాలి, లేకపోతే సంఘమే ఆయన పోషించాలి అంతే తప్ప, పోషించాలి. కానీ అక్రమంగా దాన్ని దోచుకోకూడదండి. దేవుడు నన్ను పోషిస్తాడు. దేవుని మీద ఆధారపడండి, దేవుడు నిన్ను పోషిస్తాడు. నువ్వు యథార్థమైన సేవ చేయి, మనుషులు నిన్ను గుర్తిస్తారు, దేవుడు మనుషులను ప్రేరేపిస్తాడు. నువ్వేమి తీసుకోవసరంలా, దేవుడే వారి చేత నిన్ను పోషించి నీకు ఇప్పిస్తాడని. నీకేది తక్కువ అవ్వదు. కానీ నువ్వే ఆక్రమించాలనుకుంటే ఉప్పుని పీనేవాసలాగా ఏది లేకుండా పోతామని అది గమనించండి. రెండు, మూడు, ఇతరుల సన్నిధికి, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో మనం ఆటంకంగా ఉండకూడదు. ఉప్పుని పీనేవాసుల వల్ల ఎంతోమంది దేవుని సన్నిధికి రాలేకపోయారండి, ఎంతోమంది బాధపడ్డారండి. ఇతరులు దేవుని సన్నిధికి రాకుండా ఉండేంతగా నీ ప్రవర్తన ఏ రోజు ఉండొద్దు. దయచేసి నేను మరొకరికి అభ్యంతర కారణంగా ఉండకూడదు, మార్చుకోండి. లేదంటే హొప్ని, ఫీనిహాస్ జాతికి వెళ్ళిపోతారు. చందా న్యాయంగా ఖర్చు పెట్టండి, చందా న్యాయంగా ఖర్చు పెట్టకపోతే పెరగదండి. తర్వాత సంఘానికి వచ్చే స్త్రీల విషయంలో పూర్ణ పవిత్రతతో వ్యవహరించండి. దయచేసి అంటే ఆ విషయంలో చాలా, ఒక్క సువార్తికుడికే కాదండి ఇది, సంఘ సభ్యులందరికీ నేను చెప్పే సంగతి. అంటే సంఘంలో దీన్ని తీసుకొని రాకూడదండి, సంఘంలో అపవిత్రతను తీసుకొని రాకూడదండి. చాలామందికి అది తెలియదండి. నువ్వు నా పాపకు 6 సంవత్సరాలండి, 6 సంవత్సరాల పాపని నువ్వు ఇలా పట్టుకో, పర్వాలేదు. నువ్వు 14 సంవత్సరాలు, 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఇలా పట్టుకుంటాడండి, అవడు తప్పు.
నాకు నాకు మేనకోడలు అవుతుందండి, నాకు కూతురు అవుతుంది, ఇంటి దగ్గర పెట్టుకో, ఇక్కడ 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 హుందాగా బిహేవ్ చేయి. అండ్ ఎస్పెషల్లీ గర్ల్స్కి మీరు చెప్పవసరం లేదండి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏంటో వాళ్ళకి తెలుసండి, తెలీదండి. ఒక వ్యక్తి పవిత్రతతో మీకు షేక్ హ్యాండ్ ఇస్తున్నాడో చెడ్డ హృదయంతో షేక్ హ్యాండ్ ఇస్తున్నాడో తెలీదండి, ఆడవాళ్ళకి తెలుస్తుందండి, నీకు తెలుస్తుంది. ఈరోజు అది పిల్లలకి స్కూల్లో కూడా నేర్పిస్తున్నారండి, గుడ్ టచ్ ఏంటో బ్యాడ్ టచ్ ఏంటో వాళ్ళకి తెలుసండి. నువ్వే ఏ ఏ ఏ ఉద్దేశంతో షేక్ హ్యాండ్ ఇస్తున్నావో తెలుసండి, నువ్వు ఏ ఉద్దేశంతో భుజం తడుతున్నావో తెలుసండి. పిచ్చి వేషాలు వేయొద్దండి సంఘంలో. ఒకవేళ ఎప్పుడైనా ఇప్పుడు నాకు 40 నాకు 40 వస్తుంది, నేను ఒక 20 సంవత్సరాల పాపని ఒకవేళ ఓసారి వాళ్ళు చేసే పనులకి ఏమైనా మనకు ముద్దు వచ్చింది అనుకోండి, వాళ్ళు నెత్తి మీద ఇలాగ అనండి అంతే. ఆ రైట్ కూడా వద్దంటే తీసుకోవడం మానేయండి, అంత అంత పర్ఫెక్ట్గా ఉండండి. సంఘంలో ఒకరి ఏళ్ళ ఒకరు పవిత్రమైన ముద్దు పెట్టుకొని వందనాలు చెప్పుకోండి అన్నాడండి. ఎందుకు లేదు, ఇప్పుడు ముద్దు పవిత్రత పోయింది కాబట్టి ముద్దు పోయింది. ఒకరోజుకి షేక్ హ్యాండ్ కూడా పోద్ది పవిత్రత పోతే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు హొప్నీ ఫినిహాస్లు ఇదే తప్పు చేశారు, ఆ తప్పు మన జీవితంలో జరగకూడదండి. ముందాగా బిహేవ్ చేయండి. సంఘ సహోదరులు అంటే వాళ్ళు మన సహోదరి, మన ఇంట్లో మన అమ్మ, మన అక్క, మన చెల్లి ఎంతో. అందుకే పెద్దవాడిని నాన్నగా భావించు అన్నాడండి తిమోతి పత్రిలో, పెద్ద స్త్రీని అమ్మగా భావించు అన్నాడండి, పెద్ద వయసు ఉన్న సహోదరుణ్ణి అన్నీగా తమ్ముడుగా భావించు అన్నాడండి, వయసులో ఉన్న పురుషుడిని అన్నీగా తమ్ముడుగా భావించి అన్నాడండి, వయసులో ఉన్న స్త్రీల్ని చెల్లిగా అక్కగా భావించి అనలేదండి, పూర్ణ పవిత్రతతో చెల్లిగా అక్కగా భావించి అన్నాడండి. అందరికీ వాడని ఒక ఎక్స్ట్రా మాట వాడాడండి. కాబట్టి నేను స్వతహాగా కూడా ఆ రిలేషన్ చర్చ్లో ఉండాలండి. అందుకు చర్చ్లో సంబంధాల విషయంలో కూడా నాకు అంత పాజిటివ్ ఒపీనియన్ ఉండదు. ఒకవేళ ఇద్దరు మీ రెండు కుటుంబాలు యాక్సెప్ట్ చేసి చేస్తే మీ ఇష్టం, కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే చర్చ్లో సంబంధాలు వాళ్ళిద్దరూ అన్న చెల్లి సంబంధంతో పెరిగారు. ఇప్పుడు ఎలాగ మనం మాట్లాడుకుంటాం? కాబట్టి ఆ రిలేషనే ఉండాలండి. వాళ్ళు వయసులో ఎక్కువైతే అమ్మ నాన్న బాబాయ్ అక్క పిన్ని అని మీరు పిలుచుకోండి, కానీ అంత పవిత్రత ఉండాలండి. తర్వాత ప్రతి తల్లిదండ్రులు సువార్తికులే కాదు, తమ పిల్లల నడవడ విషయం గమనించాలండి. తప్పుని సమర్థించకూడదండి, అది పెద్దగా దారితీస్తుంది అనుకుంటే ముందే కాళ్ళు చేతులు ఎరగొట్టకపోతే రేపు పొద్దున్న వాడు వీధిలో జరిగే ప్రతి చండాలన్నీ తీసుకొచ్చి ఇంటి మీద తీసుకొస్తాడండి. చాలామంది ఉన్నారండి, వాళ్ళు ఏ తప్పు మా బాబు చాలా మంచోడు అండి, ఫ్రెండ్స్ వల్ల ఆ ఫ్రెండ్స్ వాళ్ళు ఇల్లు అమ్మాళ్ళు ఇల్లు అడగమంటారా ఏమంటారో? ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ ఏమంటుందండి? నీ కొడుకు ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఏమంటుంది తెలుసండి? వాడు మంచోడు అండి, ఫ్రెండ్స్ వల్లే పాడైపోయాడు అని అన్నాడు. అందరూ మంచోలే, అందరూ నాన్ వెజిటేరియన్సేనంట, బొట్టలో పెట్టిన రొయ్యలన్నీ అయిపోయాయి అని. ఎవడికాడే మంచోడైతే మరి మంచి ఎక్కడ వచ్చింది? కాబట్టి నీ పిల్లల ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా. ఎంతోమంది భక్తి పరులు వాళ్ళు విశ్వాసులుగా బ్రతికారు, కానీ తమ పిల్లల విషయంలో ఫెయిల్ అయ్యారు. చాలామంది ఉన్నారు, అందులో ఒక ఉదాహరణ ఏలి. కాబట్టి ఈరోజు అంటే ఏలి న్యాయాధిపతిగా 40 సంవత్సరాలు, నిజంగా పాపం మంచోడు, భక్తి పరుడు, అది కొంచెం నిర్లక్ష్యం చేశారు. అలాగని పిల్లల్ని పెంచలేదా సరిగ్గా అంటే సమూయేలును పెంచాడు. అంటే సమూయేలు మాట విన్నాడు అనమాట అండి, వీళ్ళు మాట వినలేదండి. మాట వినలేని పిల్లల విషయంలో యాజకత్వాన్ని ఇవ్వకుండా ఆపేసి ఉండాలండి. వాళ్ళు దేవుని సేవ చేయకూడదని ఎప్పుడో కట్ చేసి ఉండాలండి. మీరు బయటకు పోండి, దేవుడు ఏ అనామకుండా తెచ్చి పెట్టుకుంటాడు. మీరు సేవ చేయడానికి వీల్లేదని గట్టిగా పట్టుపట్టు ఉండి ఉండాలండి ఏలి. ఈరోజు చాలామంది వాళ్ళు చెడ్డోళ్ళైనా సరే మరి మా ఆలపిల్లలే ఏలాలి కాదు. నువ్వు నీతికి నిలబడితే నువ్వేలు, నువ్వు నీతికి నిలబడితే పరిచర్య చేయి, లేనప్పుడు నువ్వు వద్దు. దేవుడు తన సేవ చేయడానికి ఎవడో నియమించుకుంటాడు. అంతే, అంత స్ట్రిక్ట్గా ఉండాలి. నా మాట కొంచెం కట్టింగ్ ఉంటుంది, అంటే దేవుని విషయంలో ఆ స్ట్రిక్ట్నెస్ లేకపోతే పనిచేయడం వేస్ట్ అండి. రేపు పొద్దున్న నాకు ఈ నీతి తప్పేని అనుకోండి, నన్ను ఆపియండి, ఆపేసి వద్దండి, ఫలానా ఎవరో ఆ సాత్వికని ఎవరు నిలబెడదామని నిలబెడితే దేవుడి పని వెళ్తుందని. నీతిగా దేవుని పని వెళ్ళినప్పుడు
కొద్ది మంది మిగిలిన సంఘానికి అది పరిశుద్ధమైన సంఘంగా దేవుని దగ్గరికి వెళ్తా తప్ప అపరిశుద్ధతంతా లోపల తెచ్చి దాన్ని అలాగే కంటిన్యూ చేసుకొని వెళ్తే చివరిలో అంటే నష్టపోయేది పని పని మిగలదండి. కాబట్టి ఏలి విషయంలో ఎన్నో న్యాయాధిపతి అండి, నాలుగో పద్నాలుగో న్యాయాధిపతిని ఏలి జీవిత చరిత్ర గురించి చూసాము. ఏలి మంచి పనులు చేసిన పిల్లల విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల ఇంటికి శాపం తెచ్చుకున్నాడండి. ఏలి చేసిన శాపం వల్ల నేను ఇంకా పూర్తిగా డీటెయిల్గా చదవలేదు, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. తన ఇంట్లో ఎవడు ముసలివాడు ఉండడు అని దేవుడు ఓ శాపం ఇచ్చాడు. కాబట్టి యవనస్తులుగా ఉంటుండగానే అందరూ చనిపోతారు. యాజకత్వాన్ని కూడా తీసేశాడండి, అంటే తన నాలుగో తరమైన అభ్యాతారు, అభ్యాతారుతో ఆఖరిగా యాజకత్వం ఆగిపోయిందండి. ఏలి కుటుంబం విషయంలో యాజకత్వం చేయకుండా అభ్యాతారు అంటే ఏలి సంతానం తర్వాత అభ్యాతారుతో దేవుడు పక్కన పెట్టేశాడు, వాళ్ళకి ఇంకా యాజకత్వం లేకుండా పోయింది. అది తర్వాత మనం చదువుకుందాం. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఈరోజు పావు గంట ఎక్కువ చెప్పానండి, క్షమించండి, భరించండి. అందరికి వందనాలు.